హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిరివైబ్స్. ఈరోజు సిరివైబ్స్లో మన అమ్మమ్మల కాలం నాటి స్వీట్ బెల్లం నైతి సున్నుండలు చూపించబోతున్నాను. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే మన అమ్మమ్మ చేతితో చేసినంత టేస్టీగా ఈ సున్నుండలు మీరు కూడా చేసేయచ్చు. ఎంతో బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సున్నుండలు పిల్లలు రోజు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ రాగానే రోజు ఒకటి ఇస్తే వాళ్ళకి బోన్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. ఇంకా మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు మినుములు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒకరోజు ఎండబెట్టుకొని తీసుకుంటున్నాను. మీరు మినుములు బదులు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు, లేదంటే మనము ఇడ్లీ దోశలకి వాడే మినపగుళ్ళుతో కూడా మనం సున్నుండలు చేసుకోవచ్చు. ఈ మినపగుళ్ళను కూడా ఒకసారి కడిగి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక పూట ఆరబెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు మినుములు వేసుకుంటున్నాను. ఇప్పుడు టిప్ నెంబర్ 1, స్టవ్ ఫ్లేమ్ని మనం సిమ్లోనే పెట్టుకొని మినుములను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో గనక వేయించుకుంటే రంగు వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా వేగదు. ఇలా సిమ్లో పెట్టుకుని మెల్లగా వేయించుకోవడం వల్ల పప్పు లోపలి వరకు వేగి మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా మంచి స్మెల్తో ఉంటుంది. ఈ మినుములు వేయించుకోవడానికి సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ మినప సున్నుండలు ఎలా చేసేవాళ్ళంటే, ఈ మినుములు బాగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక తిరగలలో వేసి మినప్పప్పు చేసేవాళ్ళు. మినప్పప్పుని తర్వాత శుభ్రంగా చెరిగితే ఆ తొక్కంతా ఊడిపోతుంది. అప్పుడు వాటిని మళ్ళీ పిండిలాగా చేసుకొని సున్నుండలు చేసేవాళ్ళు. ఈ మినుములు మనకి ఫ్రై అయినవి అని తెలియడానికి మంచి స్మెల్ వస్తుంది, అలాగే చిటపటర అంటూ సౌండ్ వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనము ఈ మినుముల్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఈ మినప సున్నుండల్లో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వేయించుకున్న నువ్వులు అలాగే మినుములు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మినుములు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనము సున్నుండలు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండటం కోసం బియ్యం యాడ్ చేసుకుంటున్నాము. మినుములు మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీకు తినేటప్పుడు కొంచెం పలుకుగా తగులుతూ ఉండాలి అంటే కోర్స్ గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పిండిని మీరు ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా బెల్లము నెయ్యి కలుపుకొని సున్నుండలాగా చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నా వీడియోలో మీకు ఏదైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడు ఈ సున్నిపిండిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 కప్పు బెల్లము సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్ను బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లంలో 1 టేబుల్ స్పూన్ బెల్లం కొంచెం పక్కకు పెట్టుకున్నాను, సరిపోకపోతే తర్వాత కలుపుకుంటానికి. ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్న తర్వాత బెల్లం అంతా పిండిలో కలిసేలాగా చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుంటే శుద్ధలాగా అయిపోతుంది. ఇలా పిండిలో కలుపుకుంటే పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు బెల్లం సరిపోలేదు అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోండి. మినప్పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు పిండిలో మనము ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకుందాం. ఇలా నువ్వుల్ని ఈ టైంలో వేసుకోవటం వలన మనము తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నువ్వుల్ని పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సున్నుండలు చేసుకోవటం కోసం మనము 1 కప్పు నెయ్యి తీసుకుని బాగా మరిగించుకోవాలి. మొత్తం ఒకేసారి మొత్తం పిండిలో వేసుకోకుండా సగం పిండిలో 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం పిండిలో నెయ్యి వేసుకుని ఉండలు చేసుకోవటం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చేత్తో కాకుండా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి. అమ్మో అంత నెయ్యి అనుకోకండి, సున్నుండల్లో నెయ్యి వేస్తేనే టేస్ట్ అండి. మీకు నెయ్యి లేకుండా కావాలి అంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మళ్ళీ వేరొక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు పిండిని చేత్తో బాగా వత్తుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఉండలాగా వత్తుకోవాలి. ఇలా సున్నుండల్ని 2 చేతులతో వత్తుకొని చేసుకుంటే విడిపోకుండా గట్టిగా ఉంటాయి. మినుములని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని స్వచ్ఛమైన నెయ్యి వాడుకొని ఈ సున్నుండలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఉండ చేయడానికి రావట్లేదు అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఉండలాగా చుట్టుకోండి. ఇలా మిగిలిన పిండిని కూడా ఉండలాగా చుట్టుకొని ఒక 8 డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.